ఒడ్లు పండించిన రైతుకు గిట్టుబాటు ధర గవర్నమెంటే తీసుకునేలాగా ఒక అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుకు కష్టాలన్నీ తీరేది కాంగ్రెస్ పార్టీతోనే. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రతి ఒక్క రైతు అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ కలిసి ఒక్కసారి బటన్ నొక్కండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మీ బాధలన్నీ తీరుతాయి, ఈసారి బటన్ తొక్కి తీరాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ప్రత్యేక హోదా కూడా మీకు వస్తుంది. ప్రత్యేక హోదా కాంగ్రెస్ వస్తేనే మీకు ప్రత్యేక హోదా వస్తుంది. ప్రతి రైతు కూడా అర్థం చేసుకోండి, అక్కా చెల్లెళ్ళు రుణమాఫీ 3 లక్షలు సిలిండర్ వచ్చి 500 రూపాయలతో 5 ఫ్రీ, మీకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, అక్కలారా చెల్లెళ్ళారా అమ్మలారా ఒక్కసారి గమనించి ఓటు కాంగ్రెస్ హస్తం గుర్తుపైన మన ఓటు వేయించి గెలిపించవలసిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ చేతులు జోడిస్తున్నాను. ఒక్కసారి మన బటన్ నొక్కండి, హస్తం గుర్తు మనం కాపాడుకున్నాము, మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేసుకొని ఎర్రకోటలో ఈసారి 24లో ఎర్ర జెండా ఎగిరివేయాలి, ఖచ్చితంగా ఎగిరివేయాలి. మన అందరి ఆశీర్వాదాలతో ఖచ్చితంగా మనం ముందుకు నడిపిద్దాము, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దాము ఖచ్చితంగా. మన వైఎస్ రాజశేఖర రెడ్డి మన సీఎంగా ఉన్నప్పుడు మన రుణమాఫీ అయితేమి చెప్పిన మాట, ప్రతి ఒక్కటి 2 లక్షలు రుణమాఫీ చేసినాము, 108 తెప్పించాము, ప్రతి ఒక్కటి కూడా ముందుకు నడిపించింది మన వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈసారి రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనము ఆయన ఆత్మశాంతికి చేకూరాలంటే ఖచ్చితంగా మనము కాంగ్రెస్ ప్రజలకు రైతులకు మరియు రామకృష్ణారెడ్డి లీడర్కు సీతమ్మ మీడియా నా ధన్యవాదాలు. ఈ దినము రైతులు అనుభవిస్తున్న మంచి చెడ్డ గురించి చెప్పమంటే రైతులు ఏడుచింది ఒకటే, అంత బాధపడతారు రైతులు. పంటలు గిట్టలే, ఆవు పాడి ఆవులు పాడి పరిశ్రమ ఏం కానీ జరగలే, ఎంతో ఖర్చు పెడుతున్నారు ఫీడ్కు మంచి చెట్టుకు రైతులు, కానీ దానిలో పాలు కానీ సరిగ్గా రావడం లేదు, అట్లా అయిపోయింది. ఈ బతుకులు ప్రభుత్వం గమనించి రైతులకు సవకాశము కల్పించాలని చెప్పి కోరుకుంటూ మనవి ఇది ఇచ్చిన టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు.